ఇవాళ వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో ఏ ఒక్కటని అమలవుతుందా? మొన్న నేను అడిగిన నర్సింగ్ కాలేజీలో ఆ ఉద్యోగాలు ఏదో నర్సింగ్లకు స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు ఇస్తే ఆ నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు ఇచ్చి ఆ రోజు మా ప్రభుత్వమే ప్రారంభం చేసింది. ఎగ్జామ్ మేమే పెట్టినాము, రిజల్ట్ మేమే ఇచ్చినాము, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా మేమే చేసినాము. మీరు కేవలం ఆర్డర్ కాపీ మాత్రమే మీరు ఇచ్చిండ్రు, సంతోషం. మరి మీరు గ్రూప్ వన్ ఉద్యోగాల నోటిఫికేషన్ను 1వ తారీఖు ఇస్తామని చెప్పి ఎన్నికల ముందు చెప్పినారు. అన్ని పత్రికల్లో ఫ్రంట్ పేజీలో ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చారు. మరి ఆ 1వ నాడు గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇవ్వండి అని చెప్పి నేను అడిగిన, దాని మీద చెప్పకుండా మళ్ళీ ఏదో మేము కుళ్ళుకుంటున్నామని ఒక గోబల్స్ ప్రచారం. అరే చేసింది చెప్పినాం, నువ్వు ఇచ్చిన మాటని గుర్తు చేసి ఆ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తావు అని అడిగితే దాని మీద వాళ్ళకి సమాధానం లేదు. ఇవాళ ఎన్ని అబద్ధాలు ఆడినో మనందరికి కూడా తెలుసు. అరే మేము వస్తున్నాం రాగానే మొదటి సంతకమే 2 లక్షల రుణమాఫీ అన్నారు. డిసెంబర్ 9వ తారీఖు నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. ఏమైంది రుణమాఫీ అంటే ముఖం చాటేస్తున్నారు. మేము రాగానే 4000 పెన్షన్ ఇస్తామన్నారు. మరి ఎందుకు ఇస్తలేరు పెన్షన్? పెన్షన్కు దరఖాస్తు కావాలనా? ఈ రాష్ట్రంలో 44 లక్షల పెన్షన్దారులు ఉన్నారు. 2000 ఇచ్చే బదులు 4000 ఇవ్వచ్చు కదా. జోక్ ఏంటంటే పోయిన నెల పెన్షన్, జనవరి నెల పెన్షన్ ఇవి నిన్న పడుతుంది, 1వ తారీఖు ఇస్తున్నారు. 4000 మాట దేవుడెరుకు కానీ ఆ ఇచ్చే 2000 అన్న టైం మీద ఇస్తలేదు. జనవరి నెల పెన్షన్ ఇప్పుడే నేను తెలుసుకున్నా మా సర్పంచ్ని అడిగితే నిన్న ఇవాళ 1వ తారీఖు ఇస్తున్నారు. అంటే పెన్షన్ కూడా వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు ఇచ్చే పెన్షన్ కూడా మీరు సకాలంలో ఇవ్వలేనటువంటి పరిస్థితి ఇవాళ మీ కాంగ్రెస్ పార్టీ. మీకు నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే మీరేమన్నారు, డిసెంబర్లో 4000 పెన్షన్ ఇస్తామన్నారు. వెంటనే ఆ 4000 పెన్షన్ను ఇస్తేనే పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఓటడగాలి. దయచేసి కార్యకర్తలు పెన్షన్దారుల దగ్గరికి పోయి మనం చెప్పాలి, 200 పెన్షన్ను 10 రెట్లు పెంచి 2000 చేస్తామంటే మన కేసీఆర్ చేసిండు. మీరు డిసెంబర్లో 4000 ఇస్తామని మాట తప్పింది. పార్లమెంట్ ఎన్నికల ముందు 4000 పెన్షన్ ఇవ్వకపోతే మనం కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని చెప్పి మీ గ్రామాల్లో, మీ వార్డుల్లో ఉండేటువంటి పెన్షన్దారులను అందరినీ కూడా మీరు ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది.